ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో 1 కోటి 3 లక్షల కుటుంబాలకు నల్ల కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంటర్నెట్ నీళ్ళు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మనం చేస్తా ఉన్నాం రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా వాళ్ళకి అప్పచెప్పి దుర్మార్గులకు అప్పచెప్పి చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు ఒక మాట దయచేసి విచారం చేయాలి మీరందరూ కామ్గా వినాలే ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసిపడేస్తారట ధరణి ఎందుకు తీసేస్తారండి ధరణి ఏం తప్పు చేసింది ధరణి ధరణి వచ్చిన తర్వాత మీరియల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త గిరిదావర్ ఒక భర్త రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం దాని మీద కలెక్టర్కి అధికారం ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి సిసిఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది నీ భూమిని మార్చాలంటే ఎవ్వరు కూడా మార్చలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు నీ భూమి యాజమాన్యం మారాలంటే నీ బొడనవేలతోనే మార్చదు తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండన్నా మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా ఎక్కడ ఉండాలి ధరణి ఉండన్నా తీసేయన్నా ఉండన్నా ధరణి పోతుంది అనుకో మళ్ళీ ఏమవుతుంది కథ పెద్దపాం మింగినట్టు అవుతుంది పెద్దపాం మింగితే ఎట్లుంటుందో కైలాస మాటలు అట్లా అవుతుంది మళ్ళా మళ్ళా పాని నకల్లావు దఫ్తర్కు పోవాలి దరఖాస్తు పోవాలి లంచం ఇవ్వాలి ఇవ్వాలి మీ ఒక విషయం ఆలోచించాలి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని ఒక పథకం ఉంది ఎవరన్నా రైతులు చచ్చిపోతే 50,000 ఆ పుణ్యాత్ములు ఇచ్చిందే 50,000 ఆ 50,000 ఏ ఒక్క రైతుకు రాలే 6 నెలలు 8 నెలలు చెప్పులారు కదా తిరిగితే 20,000 30,000 చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం గ్రామాలలో మీరందరూ కూడా చూసింది ఈరోజు రైతు బీమా ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా యాక్సిడెంట్ కాదు న్యాచురల్గా సాధారణంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు తంచనగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు పడుతుంది ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఈ సౌకర్యం ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు ఇంగ్లాండ్లో లేదు ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు ఒకటే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి ఇలా ధరని తీసేస్తే మీరు ఇలా వడ్లు కొంటాంది ప్రభుత్వం పైసలు ఎట్లొస్తున్నాయి ఇమీడియట్గా తక్కుమని చెప్పి బ్యాంకులు మీ ఖాతాలకు వస్తున్నాయి అంతకుముందు అంగళ్ళ బీట్లు అమ్మిపోతే సాదాకాయది మీద సిట్టి రాసిస్తే సేట్ల చుట్టూ బీట్ల చుట్టూ తిరుక్కుంటా వారాలు నెలలు గడిచేది మల రాపో మల వారాన్ని రాపో 15 రోజులకు రాపో అంటే దేవుడు అనుకుంటూ తిరిగినాం కానీ ఈరోజు రైతు బీమా డబ్బులు ఏ ఆఫీస్కు అవసరం లేదు ఏమైనా దండం పెట్టే అవసరం లేదు ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేదు నేరుగా వచ్చి మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి మనం రైతు బంధు డబ్బులు వేస్తాం రైతు బంధు డబ్బులు ఎట్లొస్తున్నాయి అక్కడ మేము డబ్బులు విడుదల చేయగానే రింగ్ రింగ్ అని మీ సెల్ఫోన్లలో మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే నీకు పడదా నాకు పడదా అని బ్రహ్మాండం తీసుకుంటా ఉన్నాం ఇలా రుణమాఫీ చేస్తామని చెప్పినాం మధ్య కరోనా దెబ్బ కొట్టింది కరోనా దెబ్బ కొట్టడే కాక కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన నోట్ల రద్దు ప్రోగ్రాం పెట్టి దాంతోనూ కూడా దెబ్బతిన్నాం అందువల్ల కొంచెం ఆలస్యం జరిగింది కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇదే హరీష్ రావు ఇదే ప్రశాంత్ రెడ్డి ఈ మంత్రులందరూ కూడా మన పోయినసారి 15 రోజుల కింద జరిగిన క్యాబినెట్లో సార్ మనం మాట ఇస్తే తప్పం రుణమాఫీ చేయవలసిందే అని చెప్తే ఖచ్చితంగా రుణమాఫీ చేసినాం ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ 37,000 కోట్ల రూపాయలు చేసినాం అవి కూడా ఎట్లాస్తున్నాయి రుణమాఫీ ఏ విధంగా జరుగుతున్నది ఇలా ధరణి ద్వారా వచ్చినటువంటి అకౌంట్లు రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా మీకు మీ బ్యాంకులో వచ్చి జమ అవుతా ఉన్నాయి ధరణి తీసేస్తే మళ్ళా పాత పైరవిలా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కోవన్నా మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కోవన్నా అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరిగన్నా నేరుగా 1 రూపాయి లంచం లేకుండా ఇట్లా వస్తాయా డబ్బులు కాబట్టి ధరణి ఎట్టి పరిస్థితులలో ఉంచుకోవాలి ఎవడైతే ధరణి తీసేస్తానడో వాన్నే తీసి బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను రైతు సోదరులకు మనవి చేస్తా ఉన్నా ఒకప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులకు గోసేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి భూమి అమ్మకం కొనుగోలు అంటే
సద్దులు కట్టుకొని పోయే పరిస్థితి. పొద్దుగాల పోతే ఎన్ని గంటలకు వస్తుందో ఏమొస్తుందో ఆ రోజు వస్తుందో తెల్లారు వస్తుందో కూడా తెలియదు. కానీ ఇలా రిజిస్ట్రేషన్ ఎట్లయితుంది? 15 నిమిషాల లోపల రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత మ్యుటేషన్ కావాలంటే 6 నెలలకు ఏడాది కూడా కాకపోయేది. దక్షిణ సమర్పిస్తే తప్ప కాకపోయేది. ఇలా ఇవ్వడానికి రూపాయి ఇచ్చే అవసరం లేదు. 10-15 నిమిషాలలో రిజిస్ట్రేషన్, 5 నిమిషాలలో మ్యుటేషన్ చేసి నీ సైట్లో అప్పటికప్పుడే ధరణి సైట్లోకి ఎక్కుతా ఉన్నది.